గుడ్ మార్నింగ్, దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి జపనీస్ ఇండెక్స్, కొరియన్ ఇండెక్స్ లాంటివి నష్టాలతో ట్రేడ్ అవుతుంటే 1-2 ఇండెక్స్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా సూచిస్తోంది ఒక నెగిటివ్ ఓపెనింగ్ను, బహుశా స్వల్ప నెగిటివ్ ఓపెనింగ్ను గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది. సో ఈ మార్నింగ్ ఒక కలవరపరిచే ఒక అంశం చోటు చేసుకుంది. ఆర్బీఐ నిన్న మనం చూసాం ఐఎఫ్ఎల్ మీద గోల్డ్ లోన్స్ ఫ్రెష్గా ఇవ్వద్దు అని విధించిన ఒక ఆంక్ష. ఈ మార్నింగ్ మనకు జేఎం ఫైనాన్షియల్కి సంబంధించి కూడా ఇదే ఆంక్షలు, ఇదే తరహా కొరడా ఝుళిపించడం చూస్తున్నాం. ఎన్బిఎఫ్సిలు ముఖ్యంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. కొంతకాలం క్రితం మనం ఎన్బిఎఫ్సి క్రైసిస్ చూసాం, డిహెచ్ఎఫ్ఎల్ అటువంటి ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మళ్ళీ అటువంటి క్రైసిస్ ఏమైనా రాబోతుందా? ఎందుకంటే ఇప్పుడు జేఎం ఫైనాన్షియల్ మనందరికీ తెలుసు అతిపెద్ద లోన్ అగేనెస్ట్ షేర్స్ ఆపరేటర్. ఈ సంస్థ ఇతర కార్యకలాపాలు పెద్దగా ఏం చేయదు, గోల్డ్ లోన్స్ మరొకటి చేయదు, కన్జ్యూమర్ లోన్స్ కూడా ఇవ్వదు. ఈ సంస్థ చేసేది ప్రధానంగా లోన్స్ అగేనెస్ట్ షేర్స్. ఇది స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన యాక్టివిటీ. సో ఇక్కడ జేఎం ఫైనాన్షియల్ ఇటువంటి చాలా అవకతవకలకు పాల్పడింది. ఆ కంపెనీ కస్టమర్ల తరపున అకౌంట్స్ ఓపెన్ చేయటం, వాటిని ఆపరేట్ చేయటం ఇవన్నీ చేసింది. అండ్ వాటిలో చాలా అవకతవకలు జరిగాయన్న ఒక అంశం వెలుగులోకి వచ్చింది ఆర్బీఐ పరిశీలనలో. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా లోన్స్ ఇచ్చింది జేఎం ఫైనాన్షియల్. ఆ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ ఇన్ఫ్లేట్ చేసింది, కొన్ని కొన్ని కంపెనీల్లో హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలా చేసింది జేఎం ఫైనాన్షియల్. జేఎం ఫైనాన్షియల్ ఒకటే కాదు, మరొక రెండు ఎన్బిఎఫ్సీలు కూడా ఈ పని చేస్తున్నాయంట అన్న ఒక ఆరోపణను సెబీ కూడా చేస్తుంది. ఇప్పుడు సెబీ బహుశా ఆర్డర్ ఇస్తుంది అన్న ఒక వార్త వచ్చింది. సో జేఎం విషయంలో ఏం జరిగింది, ఆ కంపెనీయే కస్టమర్లకు లోన్ అరేంజ్ చేసి డబ్బులు ఇస్తోంది. అలాగే అదే కంపెనీ తన పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాయించేసుకొని, ఒక అగ్రిమెంట్ రాయించేసుకొని తనే బారోవర్గా కూడా ఉంది. సో ఒక సర్క్యులర్ యాక్టివిటీ జరిగింది. సో జేఎం ఫైనాన్షియలే లెండర్, జేఎం ఫైనాన్షియలే బారోవర్, ఇటువంటి ఒక తతంగం జరిగింది. ఇది ఆర్బీఐ రివ్యూలో బయటపడింది. అలాగే బ్యాంక్ అకౌంట్స్ కూడా ఆ కంపెనీ ఓపెన్ చేసి అదే కంపెనీ ఆపరేట్ చేస్తుంది కస్టమర్ల తరపున పవర్ ఆఫ్ అటార్నీ రూపంలో. సో ఇదంతా కూడా చాలా ఒక అవకతవకలు రకరకాలుగా జరిగాయి. ఇది స్కామ్ అని అనలేము ఇప్పుడే, బట్ అవకతవకలు అయితే భారీగా చోటు చేసుకున్నాయన్న ఆరోపణ వచ్చింది. దాని మీద జేఎంని బ్యాన్ చేస్తున్నారు. నిన్న ఐఎఫ్ఎల్ సంగతి చూసాం మనం, లోవర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయిపోయింది, చిన్న నెంబర్ ఆఫ్ షేర్స్ డెలివరీ జరిగాయి, కానీ 2 కోట్ల షేర్లు సెల్లింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ కూడా లోవర్ సర్క్యూట్లోనే ఉంటుంది, ఇవాళ జేఎం ఫైనాన్షియల్ కూడా లోవర్ సర్క్యూట్లో ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ఎన్బిఎఫ్సి స్పేస్ పట్ల. మనం కొంతకాలంగా ఎన్బిఎఫ్సీలని అవాయిడ్ చేయండి అని చెప్పాం, బ్యాంక్స్ని, బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ. సో అది ఇప్పుడు జరుగుతోంది. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా హ్యూజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, లోన్స్ అగెన్స్ట్ షేర్స్ ఉన్నాయి. మరి అక్కడ నార్మల్గా బజాజ్లో చాలా ప్రూడెంట్గా ఉంటారు వాళ్ళు, అక్కడ కూడా ఏమైనా జరిగాయా లేదా, ఇవన్నీ కూడా చాలా సందేహాలకు ఆస్కారం ఇస్తున్నటువంటి ఒక సంఘటన ఇది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి మార్కెట్లో, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్ షేర్స్లో. మరి ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ ఓకే, షేర్ ప్రైసెస్లో కూడా ఏదైనా రిగ్గింగ్స్ జరిగాయన్న వార్తలు వస్తే మాత్రం ఎక్కువ, ముఖ్యంగా అండి ఎస్ఎంఈ స్పేస్లో ఇది చాలా ఎక్కువగా చోటు చేసుకుంటుంది. హ్యూజ్ ప్రైస్ మూమెంట్స్ చూసాం, 5 times, 6 times, 10 times, 20 times ఇలా జరిగిపోయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మనం లాస్ట్ 10 డేస్గా అనుకుంటున్నాం చాలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, కేర్ఫుల్గా ఉండండి అని. బహుశా ఇవాళనే కాదు రాబోయే సెషన్స్లో మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక సెల్లింగ్ ప్రెషర్, ముఖ్యంగా ఏవైతే ఫండమెంటల్స్తో నిమిత్తం లేకుండా వెళ్ళాయో. ఎన్బిఎఫ్సీలు అనగానే అందరినీ ఒకే ఘాటను కట్టద్దు, కొన్ని బాగున్నాయి. సో ఫర్ ఇన్స్టాన్స్, పవర్ సెక్టర్కి లోన్స్ ఇచ్చే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసి, లేకపోతే ఇరేడా, లేదు ఓన్లీ రైల్వేస్కి ఫండింగ్ చేసే ఐఆర్ఎఫ్సి, ఇటువంటి కంపెనీలకి ఏమి ఢోకా లేదు. చక్కగా వాటిలో ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్, స్టే ఇన్వెస్టెడ్, ఇంకా డిప్స్ వస్తే కొనుక్కోండి కూడా. కానీ ఈ ఏవైతే గోల్డ్ లోన్స్ లాంటివి, గోల్డ్ లోన్స్లో కూడా నేను మనం చూసాం మణపురం ముత్తూట్ పెరిగాయి, బికాజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ లెండింగ్, బికాజ్ వాళ్ళు బహుశా రూల్ బుక్ మీద వెళ్తున్నారేమో. అలాగే ఇప్పుడు మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ లైక్ ఈవెన్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కూడా ఇదే కేటగిరీకి వస్తుంది. అక్కడ వాక్తకాలు జరిగాయని చెప్పడం లేదు, జస్ట్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాం. జేఎం ఫైనాన్షియల్లో జరిగింది, రేపు ఏదైనా కోటక్ లాంటి కంపెనీలు ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం ప్రస్తుతానికి ఏం చేయాలంటే
లీవరేజ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే, మీరు ఆల్రెడీ లోన్స్ తీసుకుని, మనం పదే పదే చెప్పాం, లోన్స్ తీసుకొని ఎవరు కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు, మీ సొంత డబ్బు ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి, డెలివరీస్ తీసుకొని హోల్డ్ చేయగలిగితేనే చేయండి, అంతేగాని లీవరేజ్ పొజిషన్స్ తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, దెబ్బతింటారు అని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ మన దగ్గర అంతగా ఉండి ఉండరు, బట్ స్టిల్ హూ ఎవర్ ఎవరైనా ఉంటే అటువంటి పొజిషన్స్ ఇమీడియట్గా కట్ చేసుకోండి, నష్టం వచ్చినా సరే బుక్ చేసుకొని ఆ లీవరేజ్ పొజిషన్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. మీ సొంత డబ్బులు క్వాలిటీ స్టాక్స్లో ఉంటే స్టే ఇన్వెస్టెడ్, ఏమి ఇబ్బంది లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, కరెక్షన్స్ వచ్చినా కూడా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మార్కెట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఒక లీడర్షిప్ రివర్సల్ జరుగుతుంది. ఐటీ ఈజ్ వీక్, బ్యాంక్స్ ఆర్ స్ట్రాంగ్, ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్, నాట్ ది గుడ్ ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో ఎక్కువగా పిఎస్యూ బ్యాంక్స్లో మనం నిన్న కూడా చూసాం ఎస్బీఐ ఎంత స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుందో. సో యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి తరుణంలో. సో పిఎస్యూ బ్యాంక్స్లో స్టే ఇన్వెస్టెడ్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా వాల్యూ ఉంది. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఈజ్ డెఫినెట్లీ అట్రాక్టివ్లీ వాల్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్. సో ఇలా ఒక రివర్సల్ ఆఫ్ లీడర్షిప్ అనేది జరుగుతోంది. కేర్ఫుల్గా మనం ఆ మూవ్స్ని, ఆ ట్రెండ్స్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తే పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఎక్కువ 100 PEలు 200 PEలు ఉన్న మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ జాగ్రత్తగా ఉండండి. ఇండస్ట్రీ యావరేజ్ పీఈ కంటే చాలా ఎక్కువ పీఈ దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కొన్ని కొన్ని మనకు మనం అనుసరించాల్సిన గైడ్ లైన్స్ అంతే, ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడే అనుకున్నట్లుగా పిఎస్సీ స్పేస్లో ప్రస్తుతానికి అంతగా మనకి ఎటువంటి ప్రమాదం కూడా కనపడలేదు. బట్ మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఎక్కడైతే బబుల్ కొంత మనకు కనిపిస్తుందో అక్కడ, నిన్న కూడా చూసాం మనం బజాజ్ ట్విన్స్లో మరి ఈ పరిణామాలను ముందుగానే ఊహించారేమో. అండ్ నిన్న ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో బజాజ్ ట్విన్స్ ఎక్కువగా డ్రాగ్ చేశాయి, ఇన్ఫోసిస్ డ్రాగ్ చేసింది. ఇలాగా ఎన్బిఎఫ్సి ఐటీ ప్రస్తుతానికి మనకు వీక్గా కనిపిస్తోంది. అండ్ ప్రీ ఎలక్షన్ కరెక్షన్ ఏదైనా వస్తే కొనుగోళ్ళకు సిద్ధంగా ఉండండి క్వాలిటీ స్టాక్స్లో, నాట్ ఇన్ ఆల్ టామ్ డిక్ అండ్ హ్యారీ, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. మరోవైపు బిట్కాయిన్ లాంటి అసెట్ క్లాసెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గ్లోబల్గా. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిశాయి. గోల్డ్ ఎట్ ఆల్ టైమ్ హై, $2,140 దగ్గర గోల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బిట్కాయిన్ $69,000కి వెళ్ళి కొద్దిగా అక్కడి నుంచి మళ్ళీ కరెక్ట్ అయింది. ఇది మనకు గ్లోబల్గా కనిపిస్తున్న పరిస్థితి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఒకటొకటిగా రెగ్యులేటర్స్ పరిధిలో కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎలా చూడాలి సంఘటనల్ని? బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు అనమాట. అట్లీస్ట్ ఇప్పుడన్నా సేబీ మేల్కొంది అని చెప్పేసి అనుకోవాలండి, రెగ్యులేటర్స్ కూడా మేల్కొన్నారని చెప్పి. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను, రిగ్గింగ్ అవుతోంది, బి గ్రూప్ లో వాల్యూమ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సబ్స్క్రిప్షన్స్ అనమాట, 300 times 250 times ఎస్ఎంఈ సెగ్మెంట్ లాంటిలో సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత లిస్టింగ్ చూస్తే ఫిజిల్ అవుట్ అయిపోవటం అనమాట. అంటే ఒకసారి రిగ్గింగ్ చేసి అనమాట ఎగ్జిట్ అయిపోవటం కూడా మనం చూస్తున్నాం. ఇది ఇందాక మీరు అన్నారు కానీ నేను ఒక దాంట్లో విభేదిస్తున్నానని మీతో, ఇది పిఎస్యూ షేర్స్ లో కూడా అయ్యింది ఆఫర్ ఫర్ సేల్ అప్పుడు అనమాట. నాకు తెలుసు చాలా వరకు లార్జ్ ఎన్బిఎఫ్సీలు అనమాట హెచ్ఎన్ఐస్ కి ఏ విధంగా ఫైనాన్స్ చేశారు, ఏ విధంగా దాన్ని సర్క్యులర్ ట్రేడింగ్ లో చేశారు. ఎస్పెషల్లీ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఎన్హెచ్పిసి, ఐ నో వన్ పర్టికులర్ పర్సన్ హు హాస్ టేకెన్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ క్రోర్స్ అనమాట. 71 ఆఫర్ ఫర్ సేల్ ఉన్నప్పుడు రావటం, 71 తర్వాత స్టాక్ ఎక్కడ వరకు తీసుకెళ్లి డిస్ట్రిబ్యూషన్ అయింది స్టాక్ అనేది కూడా మనం చూసాం అనమాట. అండ్ దిస్ ఈస్ ఎ కామన్ ఫ్యాక్టర్, ఎప్పటికప్పుడు ఎవ్రీ బుల్ మార్కెట్ లో బ్యాక్ డోర్ నుంచి ఎట్ సమ్ పాయింట్ అనమాట ఆపరేటర్స్ అనమాట సమ్ ఓపెనింగ్ దొరుకుతుంది, ఫండ్స్ అవైలబిలిటీ కానీ ఇట్లా రిక్ చేయటానికి అనమాట. అండ్ అదే జరిగిందని చెప్పేసి కూడా అనుకోవాలి. సరే, కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్ కాషన్ చేసింది సేబీ, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ లో అనమాట కేర్ఫుల్ గా చూడండి అని చెప్పేసి అని. సేమ్ థింగ్ ఇప్పుడు దానికి వన్ స్టెప్ అహెడ్ గా ఇప్పుడు చూస్తూ ఉంటే జేఎం ఫైనాన్షియల్ బ్యాన్ అవనియండి, మొన్న ఇటు ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అవనియండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం వన్ బై వన్. వన్స్ ఈ స్పెక్యులేటివ్ ఫైనాన్స్ కనమాట డోర్స్ క్లోజ్ అయినాయి అనుకోండి, మార్కెట్ లో వాల్యుయేషన్స్ కూడా శానిటీ వస్తుంది, ఒక సేఫర్ సైడ్ కి మూవ్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నాను. జేఎం కేసు లో కూడా పర్టికులర్ గా నాట్ అగేన్స్ట్ ద కంపెనీ, ఇట్స్ అండ్ డైనమిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ కాదని అన్నాం. కానీ నాకే తెలుసు హైదరాబాద్ లోనే దాదాపు 50 crore పైన షేర్స్ పైన లెండింగ్, ఇండివిజువల్ క్లయింట్స్ గా కంపెనీకి దాదాపు 50 క్లయింట్లు ఉన్నారు. అంటే ఏ కైండ్ ఆఫ్ హ్యూజ్ హెచ్ఎన్ఐ పార్టిసిపేషన్ ఉంది అంత పెద్ద పెద్ద అమౌంట్లు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్లీ కొన్ని స్టాక్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది, లేదని కాదనమాట. లైక్ ఇప్పుడు మ్యాట్రిక్స్ రిన్యూబుల్స్ అని ఒక ఐపీ వస్తుంది,
దానికి సపోర్టర్స్ ఎవరండి? జెన్సాల్ ఇంజనీరింగ్ ప్రమోటర్స్ జగ్గి ఫ్యామిలీ. అండ్ జెన్సాల్ పైన ఇప్పుడు ఆల్రెడీ ఏమవుతుంది, ఈడీ రైట్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. గల్ఫ్ ఆపరేటర్ దగ్గర నుంచి ఫండ్స్ వచ్చినాయి రిగ్గింగ్ అని. అంటే ఇఫ్ అదర్వైజ్ మ్యాట్రిక్స్ రెన్యూబుల్స్ ఇప్పుడు ఏదైతే కనుక ఐపీఓలో సబ్స్క్రిప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, బికాస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ కొత్త స్టోరీలు ఏవైతే ఉన్నాయో ఒట్టి హెడ్లైన్స్ తోటి రీటైల్ ఇన్వెస్టర్స్ క్యారీ అవే అయిపోతారు. ఆ స్టోరీలు చెప్పి తీసుకెళ్లిపోతారు ఈ స్టాక్స్ అన్నిటినీ కూడా పైకి అనమాట. మ్యాట్రిక్స్ రెన్యూబుల్ గ్రీన్ హైడ్రోజన్ స్టోరీ చెప్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ కంపెనీ, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ లో మల్టిపుల్ న్యూస్ ఫ్యాక్టర్స్ ఇట్లా తెర మీదకి వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు మనకు వచ్చి కాషన్ చేయరు, అది గుర్తుంచుకోవాలి ఇన్వెస్టర్స్ అనమాట. మనమైనా చెప్తాం కానీ టీవీలో బిహైండ్ ద స్క్రీన్ ఏం న్యూస్ అవుతుంది అనేది అన్ని కూడా అనమాట డిస్కస్ చేయలేము. మనం చెప్పే లోపల అనమాట ద ఈవెంట్స్ కూడా అక్కడ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి బుల్ మార్కెట్ ఒక పీక్ రీచ్ అయింది అనటానికి, ఆ టైం అప్పుడు ఇలాంటి స్టోరీస్ రావడానికి ఆల్వేస్ దేర్ ఈస్ ఎ లింక్, అది గుర్తుంచుకోవాలన్నమాట. బట్ ఓవరాల్ గా అంటామా, ఇండియన్ మార్కెట్ సరేనే గ్రేట్ గ్రేట్ బుల్ రన్, అందులో డౌట్ లేదు. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడల్లా కరెక్షన్స్ వస్తాయి. ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ కూడా కరెక్ట్ అయితే ఆ స్టాక్స్ లో బైయింగ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది, బై చేయొచ్చు అనమాట. మనం చెప్తున్నాం ఈ మధ్య 60-100 పిఈలు నార్మల్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అది సో ఇండస్ట్రీ సెక్టార్ పిఈ 30-40 ఉంటే కూడా స్టాక్ 100 పిఈలో ట్రేడ్ అవుతుందంటే ఎందుకు ట్రేడ్ అవుతుందని ఒక్క థాట్ పెడితే చాలు మనకు అర్థమైపోతుంది. వెదర్ రిగ్గింగ్ అవుతుందా, ఎహెడ్ ఆఫ్ ఫండమెంటల్స్ రన్ అవుతుందా, ఫ్యూచర్ ని డిస్కౌంట్ చేస్తుందా ఇట్లా అని కూడా అనమాట. కాబట్టి ఆ కాషన్ చెప్తానే మార్కెట్ లో మాత్రం పెద్దగా మరీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన ఎకానమీ బాగా చేస్తుంది. అండ్ ఇంకోటి ఆఫ్ మార్కెట్ కమెంట్ ఒకటి అయితే చెప్తాను, యూజువల్లీ ఎలక్షన్ ఇయర్ లో జీడిపి కూడా బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు నల్లధనం అవనేయండి, ఏదైనా అవనేయండి, ప్రజల్లోకి వస్తుంది, ఓట్లు కొనుక్కోవటానికి అవనేయండి, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అవనీయండి. అండ్ మేబీ Q1 ఆఫ్ 2024-25 ఇస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్, 7% ప్లస్ జీడిపి గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా అనమాట. అండ్ ఆల్రెడీ మనం రీసెంట్ జీడిపి డేటా చూసాం, పాజిటివ్ గా ఉంది. గ్లోబల్ క్యూస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో యుఎస్ మార్కెట్ ఉంది, ఎందుకంటే యుఎస్ ఫెడ్ ఇక వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది ఒక పీక్ అనమాట, చాటర్ అని ఏదైతే అంటాము అనమాట, గాసిప్ రీచ్ అవుతుంది. అండ్ నిన్న ఎస్ఎన్పి కానీ డౌ కానీ కరెక్ట్ అవటం కూడా మనం చూసాం. అయితే స్పెక్యులేటివ్ అసెట్స్ లో కూడా హయ్యర్ లెవెల్లో కొంచెం సెల్ ఆఫ్ వచ్చింది. అయితే అదర్ అసెట్ క్లాసెస్ కొంచెం బాగా చేస్తున్నాయి అంటానికి, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే గోల్డ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాస్త కాస్టియస్ గా గోల్డ్ కూడా కొన్ని ఫండ్స్ మూవ్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. మన దగ్గర చూస్తే మాత్రం క్లియర్లీ నిఫ్టీ 22,300 నేను ఏదైతే చెప్పామో అదే పెయిన్ పాయింట్ అని చెప్పేసి అని అంటాను. దాని కింద ఉన్నంత సేపు మార్కెట్ వీక్ గా ఉండొచ్చు, దాని పైన ఉంటేనే కాస్త సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అండ్ కాల్స్ కూడా అనమాట ఎక్కువగా 22,500 ఆ లెవెల్లో అనమాట కాల్స్ బాగా పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి అది చూడాలి, 23,000 లో కూడా హ్యూజ్ కాల్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ దాకా అటెంప్ట్ చేస్తుందా ఆ బ్యాండ్ లోకి 23,000-22,500 లోకి అని చెప్పేసి చూడాల్సి వస్తుంది. ఫుడ్స్ యాజ్ యూజువల్ 22,000 దగ్గర 22,200 దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 22,200 కింద టిప్ అయితే కాస్త కాషన్ అవసరం. డెలివరీస్ కొత్త కొత్త కౌంటర్లు తెర మీదకి వస్తున్నాయి. నిన్న లార్జ్ క్యాప్ లాంటి టైటాన్ లో అండ్ మ్యారికో, హిందుస్థాన్ యూనియన్ లివర్, ఐసిఐసిఐ బ్యాంక్ లో డెలివరీ వాల్యూమ్స్ అబౌవ్ 70% అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్స్పెక్టెడ్లీ మన్నాపురము, సన్ టీవీ, మదర్ సన్, ముతూత్ ఫైనాన్స్ లో పెరిగినాయి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మెట్రోపాలిస్, ర్యామ్కో సిమెంట్, చోలా ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంకులు షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. పీసీఆర్ మాత్రం 1.23 దగ్గర ఉంది. అంటే డెఫినెట్లీ మార్కెట్ ఇంకా కరెక్ట్ అవుతుందని ఫుడ్స్ ఎక్కువ కొంటున్నారు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. బ్యాండ్ లిస్ట్ లో మాత్రం ఇంకా ఒకటే ఉంది జీ అనమాట, అందుకని కంగారు లేదు. ఇవాళ కొన్ని లార్జ్ బ్లాక్ డీల్స్ కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట, లైక్ సంవర్ధన్ మదర్సన్ లో అనమాట ప్రమోటర్ ఎంటిటీ సుమిటోమో వైరింగ్ ఏదైతే ఉందో అనమాట, అది 4.5% ఈక్విటీ తగ్గించవచ్చు, ఇది బ్లాక్ డీల్ అని చెప్పేసి అని అంటున్నారు. అదేవిధంగా జొమాటోలో కూడా యాంట్ ఫిన్ హోల్డింగ్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక 2,800 crores వర్త్ స్టాక్ బ్లాక్ డీల్ చేయొచ్చు అని అంటున్నారు, 2% స్టేక్. ఇవన్నీ కేర్ఫుల్ గా చూడాలన్నమాట స్టాక్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతాయి అని చెప్పేసి అని. బట్ ఓవరాల్ గా చర్నింగ్ ఏదైతే అవుతుందో అది కేర్ఫుల్ గా చూడమంటా. నిన్న ఆటో ప్యాక్ సపోర్ట్ ఇచ్చినవి బాగానే ఉంది. ఎస్బీఐ లాంటి స్టాక్ న్యూ హైస్ దిశగా కూడా వెళ్తే సపోర్ట్ ఇచ్చినవి.
ఫార్మాలో స్లోగా డెలివరీస్ పెరుగుతున్నాయి కాబట్టి మేబీ ఫార్మా స్టాక్స్ యాజ్ డిఫెన్సివ్ బెట్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు ఇక్కడ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నా. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, కొత్త స్టాక్స్ ఏవైతే వాల్యూమ్స్ లోకి వచ్చినాయి లైక్ బాలాజీఎంఎన్స్, యాస్టెక్ లైఫ్, కిర్లోస్కర్ బ్రదర్స్, వేలియంట్ ఆర్గానిక్స్, హెర్క్యులస్ వైస్, ఇట్లా నిన్న వాల్యూమ్స్ వచ్చి పెరిగినాయో వాల్యూమ్ వచ్చి పెరిగింది కదా అని చెప్పేసి ఇంకా పెరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటాను. ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా వాల్యూమ్స్ వస్తాయి అండ్ ఎన్ఏవి ప్రాపింగ్ అప్ అవునండి, బ్యాలెన్స్ షీట్ కాస్త ఇది చేయటానికి అనమాట, స్మర్జ్ చేయటానికి కూడా అనమాట మనం చూస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి కాస్త ప్రాపింగ్ అప్ ఉంటుందని చెప్పి కూడా అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా బీ కాషియస్ బట్ అన్నెసరీగా స్ట్రాంగ్ కౌంటర్స్ లో అమ్మేసి ఎగ్జిట్ అవటం కూడా అడ్వైజబుల్ కాదు అని చెప్పేసి కూడా అంట. ఓకే, నిన్న గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ లైమ్ లైట్ లో ఉన్నాయి. ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ డౌన్ సైడ్, మణపురం ముత్తూట్ అంది హయ్యర్ సైడ్ అప్పర్ సైడ్. అలాగే కెనరా బ్యాంక్ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది, రికార్డ్ హైని. కారణం ఏంటంటే ఆ బ్యాంకు కూడా 14-15% గోల్డ్ లోన్స్ ఎక్స్పోజర్ ఉంది అండ్ వాల్యుయేషన్స్ వైజ్ కూడా అట్రాక్టివ్గా ఉందని మార్కెట్ భావిస్తుంది. అలాగే మరొక షేర్, లోకల్ షేర్ మనకు ఎస్ఎంఎస్ ఫార్మా నేను చాలా స్ట్రాంగ్గా మనకు బిహేవ్ చేసింది. 185-186 వరకు వెళ్ళి క్లోజింగ్ సమయానికి 182. నిన్న రాజేంద్ర గారు కూడా చెప్పారు ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసే అవకాశం ఉందని. సో దిస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. అలాగే ఈ జేఎం ఫైనాన్షియల్ అంశానికి సంబంధించి సెబీ చీఫ్ జనవరి 19 హెచ్చరించారు, రాంగ్ డూయింగ్స్ జరుగుతున్నాయి ఐపీఓస్లో, రెగ్యులేటర్కి డేటా ఉంది దీనికి సంబంధించి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ అప్లికేషన్స్ విత్ మల్టిపుల్ పాన్ కార్డ్ డీటెయిల్స్ తో ఐపీఓస్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి తెలుసు ఈ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయని, కానీ ఆర్టిఫిషియల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్స్క్రిప్షన్స్ చూపిస్తే లిస్టింగ్ టైంలో పెద్ద క్రేజ్ వస్తుంది, గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ వస్తాయి, ఇదంతా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆఫ్కోర్స్ ఇప్పటికీ యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. మ్యూల్ అకౌంట్స్ అంటారు, అంటే అకౌంట్స్ ఒకళ్ళ పేరు మీద ఉంటాయి, ఆపరేట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. సో అటువంటి మ్యూల్ అకౌంట్స్ చాలా ఎక్కువగా ఐపీఓస్లో కనిపిస్తున్నాయని సెబీ అప్పుడే చెప్పింది, జనవరిలోనే చెప్పడం జరిగింది. సో ఎనీవే లెట్స్ సీ హౌ థింగ్స్ ఇవాల్వ్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దిల్ టీఎంటీ, స్వర్గసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రాజేంద్ర గారు, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఈరోజు, ఎలా ట్రేడ్ చేయాలి? బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది వసంత్ గారు, నిన్న ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ లో కూడా ఒక మంచి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. గ్యాప్ ఈస్ 17th January గ్యాప్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 47,212 అది అండ్ అప్పర్ సైడ్ 48,002. సో ఐ థింక్ యాజ్ పర్ చార్ట్స్ బిహేవ్ చేస్తుంది. నిన్న ఆల్మోస్ట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద గ్యాప్ దగ్గర వచ్చి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ కూడా పైకి పెడుతుంది విషయం. సో నా ఉద్దేశంలో 48,000 అయితే ఒకసారి ఫిల్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది మేబీ 1 or 2 డేస్ లో, అండ్ 47,342 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. సో 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి బై డిప్స్ అని చెప్తాను. అండ్ అగైన్ నిన్న చూస్తే కనుక పిఎస్యూ స్పేస్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఆల్ ద బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, పిఎన్బి కానీ, బిఓబి కానీ, అదర్వైజ్ ఇంకో స్టాక్ ఎస్బీఐ కానీ, మూడు కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం చూసాం. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఐ థింక్ నిన్న ఒకటి ఏదైతే లోవర్ లో ఫార్మేషన్ జరిగిందో అది కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది, ఎందుకంటే 22,269 దగ్గర కూడా లో రావటం చూసాం. అఫ్కోర్స్ 22,095 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ డెఫినెట్ గా. బట్ అప్పర్ సైడ్ కూడా కొద్దిగా రెస్ట్రిక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఒక బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోవడం చూసాం మార్కెట్. మేబీ 22,500 ఏమన్నా ప్రిపేర్ అవుతుందా రేపటికి అనేది చూడాలి ఒకసారి, ఆ 150 పాయింట్స్ ఏదైతే ఉందో పెరుగుతుందా లేదా అని. అదర్వైజ్ రేంజ్ అనేది 22,100 నుంచి 22,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇందాక మీరు మెన్షన్ చేసిన ఫినాన్సెస్ లో దేర్ లాట్ ఆఫ్ సెల్లింగ్ అండి. నిన్న మనం చూసాం అఫ్కోర్స్ బజాజ్ ఫైనాన్స్ అయితే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇట్స్ ట్రేడింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్, అన్టచబుల్ అయిపోయింది అని. ఎప్పుడైతే అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అరౌండ్ 7,000 దగ్గర మనం చెప్పడం జరిగింది. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 6,300. అండ్ నేను బజాజ్ ఫిన్సర్ కూడా ఒక హ్యూజ్ వాల్యూమ్ తోటి 200-day మూవింగ్ యావరేజ్ కట్ చేయడం చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా వీక్నెస్ ఉంటుందా అనేది ప్రాబ్లీ దిట్స్ ద ఇండికేషన్, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ నిన్నట్ హై ఏదైతే ఉందో 16:30 కింద ఉన్నంతకాలం ఇన్ ఆల్ ప్రాబిలిటీ స్వింగ్ లో చూస్తే కనుక మినిమం 14-15 దాకా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఈ రెండింటి స్టాక్స్ లో కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. వాటితో పాటు
There are some stocks which have gone down yesterday. Again, కొన్ని sell off కి గురవుట అని చూసాం. సో చోలా గానీ లేదంటే ఆర్బిఎల్ గానీ, మేబీ ఇవన్నీ వీక్ స్టాక్స్ కాబట్టి వన్ కొంచెం బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు దే ఆర్ బీయింగ్ బీటెన్ డౌన్ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ నిన్న ఆటో కాంపోనెంట్స్ లేకపోతే కనుక అఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ పవర్ స్టాక్స్ కూడా దే హావ్ డన్ గుడ్. వాటితో మనం పక్కన పెడితే కనుక నిఫ్టీ ఇంకా కొద్ది వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో నేను మనం ఉదయం కూడా అనుకున్నాం వసంత్ గారు, ఎప్పుడైతే మన్నాపురం ఇవన్నీ ఇన్ఫాక్ట్ ముత్తూట్ ఫైనాన్స్ గురించి చెప్పడం జరిగింది, వీక్ స్టాక్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రాఫిట్ బుకింగ్ చేసే ఐడియా ఇస్ గుడ్ ఐడియా అని, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మనకి ఓపెనింగ్ లో మనకి 10-12% పెరిగిన స్టాక్ క్లోజింగ్ వచ్చేసరికి 1.5-2% దాకా రెస్ట్రిక్ట్ అయిపోయింది, అంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ 10% కూడా కరెక్ట్ అయింది. సో ఇది అన్ని చార్ట్స్ కి వర్తిస్తుంది, వీక్ చార్ట్స్ పెరిగినప్పుడు అమ్మటం కానీ స్ట్రాంగ్ చార్ట్స్ పడినప్పుడు కొనటం కానీ వీ షుడ్ ట్రై టు డూ దాట్. ఇన్ఫాక్ట్ ఐఎఫ్ఎల్ కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ 710 నుంచి కరెక్ట్ అవుతూ నా 477 నిన్న 20% పడింది. ఒకవేళ 480 ఈ రోజు అయితే లోవర్ సర్క్యూట్ ఉంటే కనుక మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ట్రై టు బై ఇక్కడ, ఎందుకంటే 340 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది దానికి. సో ఒకవేళ 700 నుంచి కరెక్ట్ అవుతూ 350 వస్తే హాఫ్ అయిపోయింది అండ్ నథింగ్ మచ్ హ్యాస్ చేంజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ ఆర్బిఐ రెస్ట్రిక్షన్. గతంలో మనం చాలా స్టాక్స్ చూసాం క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా అయితే పెరుగుతాయో, మేబీ ఆ క్రైసిస్ ని విడౌట్ అయిపోయాక అలానే పెరుగుతాయి కూడా. సో క్యాన్ఫిన్ హోమ్స్ లో చూసాం ఇంతకు ముందు ఒకసారి, మొన్న మొన్న పాలీక్యాబ్ లో చూసాం 1,000 crores ఏదైతే మనీ డ్విడిల్ చేశారన్న న్యూస్ తోటి ఆల్మోస్ట్ 10-20% పెరిగినాక ఆల్మోస్ట్ 15% రికవర్ కూడా అయిపోయింది స్టాక్. సో అలా రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉంటే కనుక దే షుడ్ ట్రై టు బై ఇలాంటి స్టేజ్ లో. అదర్వైజ్ నిన్న ఇందాకే మీరు ఆల్రెడీ చెప్పారు ఎస్ఎంఎస్ తో పాటు మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మిడ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్ కానీ యూనియన్ కానీ ఇవన్నీ కూడా మంచిగా పెరగటం చూసాను. అండ్ ఎన్సీసీ కూడా ప్రాబ్లీ ఒక 3 పాయింట్స్ అవే ఫ్రమ్ ద బ్రేక్అవుట్ ఉంది. సో ఆఫ్టర్ 267 నుంచి 242 కరెక్ట్ అయినాక మళ్ళా ఒక లెగ్ ఆఫ్ ర్యాలీలో పార్టిసిపేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 268 అబోవ్ అది క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ మోర్ 290 నుంచి 300 వరకు ఓపెన్ అప్ అవుతుంది. సో ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబోవ్ 268 కొనమని సజెస్ట్ చేస్తాను, బట్ స్టాప్ లాస్ 248 కింద ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ అనేది కంపల్సరీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని దే షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ చాలా స్టాక్స్ మనకి మళ్ళీ సపోర్ట్ పాయింట్ దగ్గరికి వస్తున్నాయి, ప్రాబ్లీ ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో దే షుడ్ ట్రై టు బై, ఎందుకంటే కొన్ని స్టాక్స్ కి లైక్ ఉషా మార్టిన్ ఫర్ ఎగ్జాంపుల్ 370 నుంచి 2 సార్లు 306 కి వచ్చి 338 దాకా వెళ్ళటం చూసాం. సో మేబీ 296 ఇస్ ఏ హ్యూజ్ హ్యూజ్ సపోర్ట్, అది ఒకవేళ అరౌండ్ 305 లో దొరికింది అంటే కనుక ₹10 రిస్క్ అండ్ ₹60 రివార్డ్ ఉంటుంది ఆ స్టాక్ కి. అఫ్ కోర్స్ ఇవి స్వింగ్ ట్రేడింగ్ కోసం అయితే కాదు, బట్ పొజిషన్ ట్రేడింగ్ ఫర్ అబౌట్ 1 to 2 మంత్స్ అట్లా. సో అలా ఐ థింక్ స్టాక్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఆ స్టేజ్ లో వచ్చినాయి, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఎనీ స్టాక్ ఇప్పుడు, ఎందుకంటే నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అగైన్ కొద్ది సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ లో, ఎందుకంటే కార్పొరేట్స్ అన్ని కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కోసం మేబీ దే విల్ పుల్ అవుట్ ద మనీ. అండ్ హెచ్ఎన్ఎస్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి ప్రాఫిట్స్ మీద కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సెల్ చేసే ప్రయత్నం చేస్తారు, బికాస్ దే డోంట్ సిట్ ఆన్ క్యాష్ ఇలాంటి మార్కెట్స్ లో. సో అది కొంచెం సబ్డ్యూడ్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడే కుటుంబరావు గారు మీరు చెప్పినట్టు జేఎంది ఏదైతే న్యూస్ ఉందో మేబీ ఫ్రెష్ ఫండింగ్, వేరే ఫైనాన్స్ కంపెనీస్ కూడా కొద్దిగా కాషియస్ గా ఉంటాయి. సో ఫ్రెష్ ఫండింగ్ లేకపోతే రెండు ప్రాబిలిటీస్ ఉంటాయి, ఒకటి ఫ్రెష్ మనీ రాకపోయేసరికి స్టాక్స్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతాయి, లేదు కొద్దిగా జాగ్రత్త పడి ఎవరన్నా స్టాక్ ఐ మీన్ ఫైనాన్స్ కంపెనీస్ వచ్చి ఎక్స్పోజర్ కొద్దిగా తగ్గించుకుందామని సెల్లింగ్ చేస్తే కనుక చాలా స్పీడ్గా పడే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్ బయింగ్ మార్కెట్ ఉండదు కాబట్టి. సో కొంచెం సెల్లింగ్ వచ్చినా కూడా మేబీ స్టీప్ కట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎస్పెషలీ స్టాక్స్ ఏవైతే స్పెక్యులేషన్ లో పెరిగాయి. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్ మనకు 23,316 ఒక నెగిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది, బట్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గానే కనిపిస్తుంది. లెట్స్ సి ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. నా పేరు సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సత్యనారాయణ గారు. సార్ మోతీ సార్ జ్యువెలర్స్ 230 లో తీసుకున్నాను సార్, నేను ఫైనల్ షేర్ తీసుకున్నాను అండి. ఏ ప్రైస్ లో కొన్నారు మోతీ సన్ జ్యువెలర్స్? 236 అండి. 236. ఓకే సార్, హై చాలా పెరిగింది సార్ అని తీసుకున్నాం సార్. 236 తీసుకున్నాం, 500 తీసుకున్నాను సార్ నేను. 500 షేర్స్ తీసుకున్నారు. అవునండి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది సార్, దీన్ని ఎట్లా ఉంచమంటారా హోల్డ్ చేయమంటారా? లేకుంటే తగ్గిపోయింది. నార్మల్గా జ్యువెలరీ స్టాక్స్ అన్నీ బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి, కానీ ఇది ఐపీఓ కాబట్టి
ప్రైస్ డిస్కవరీ విధానం కొనసాగుతూ కొనసాగుతూ మీరు నష్టాల్లోకి జారుకున్నారు. సరే కుటుంబరారు, ఏమిటి మోతీసన్స్ జ్యువెలర్స్ పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయొచ్చా? లాస్ రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? అది స్పెక్యులేటివ్ బెట్టు, ప్రమోటర్స్ ఇటు క్రికెట్ యాప్ అట్లా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి కూడా అందరికి తెలిసిన విషయమే అండి. ఐపీఓ టైం అప్పుడు అయితే అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రైమరీ మార్కెట్లు ఏంటంటే వీళ్ళు బై నేచరే ఆపరేటర్స్ కాబట్టి షేర్ కూడా ఆపరేట్ చేస్తారు, బాగా పైకి తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారు. సరే అదే విధంగా ప్లే కూడా చేయగలిగారు మార్కెట్ లో, హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయి ఉంటే కనుక మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమంటుంది. బేసికల్లీ జ్యువెలరీ ర్యాలీ అంతా కూడా మనం టైటాన్, కళ్యాణ్ ఇవన్నీ కూడా ఏదైతే పెరిగినాయో ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్, అవి ఆ స్టాక్స్ పెరిగినప్పుడు మిగతా ఫ్లై బై నైట్ కంపెనీలు కూడా చాలా వరకు పెరిగినాయి, నష్టాలు కూడా ఇచ్చినాయి చాలా మందికి అనమాట. కాబట్టి ఒక సెక్టార్ పెరుగుతున్నప్పుడు కొన్ని ఫ్యూ స్టాక్స్ అనమాట గెయిన్ అవుతా ఉంటే అక్రాస్ ద బోర్డ్ అన్ని కొంటాం కూడా తప్పు అని కూడా రియలైజ్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ జ్యువెలరీ దీంట్లోనే రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూసాం, ఇప్పటికి లోస్ దగ్గరకు ఉంది, 52 వీక్ లోస్ దగ్గర కంపెనీ కూడా అల్టిమేట్లీ లాస్ కెళ్లే సూచనలు కూడా కనిపిస్తాం. టర్న్ ఓవర్ ఈ 5,000 కోట్లు 6,000 కోట్లు చూపించినా కూడా అనమాట. కాబట్టి జాగ్రత్త అవసరం, స్టెర్లింగ్ ర్యాలీస్ అంటాను. కరెక్ట్, నేనే చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు క్రికెట్ బెట్టింగ్లో ఉన్నారు మోతీసన్స్ జ్యువెలర్స్. చాలా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ ఇలాంటివి వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అవాయిడ్ చేయండి. ఐపీఓ అని కూడా 236లో మీరు ఇరుక్కుపోయారు. ఈ ప్రైస్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపట్లేదు. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, సుధాకర్ ఫ్రమ్ విశాఖపట్నం. అడగండి సుధాకర్. అదే ఎస్జేవి, టాటా పవర్ ఉన్నాయండి. ఎస్జేవి 90% ప్రాఫిట్ లో ఉన్నాను, టాటా పవర్ 90% ప్రాఫిట్ లో ఉన్నాను. అంటే ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళా కరెక్షన్ వచ్చినప్పుడు ఎంత బెటర్ అని ఆలోచిస్తాను. ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఎంటర్ అవుతారు. ఓకే రవీంద్ర గారు, ఇక్కడ అమ్మొచ్చా ఎస్జేవి అండ్ టాటా పవర్? ఐ థింక్ 90% ప్రాఫిట్ అన్నారు కాబట్టి యూ షుడ్ సెల్ హిస్ క్యాప్, యూ షుడ్ సెల్ అండ్ టేక్అవుట్ హిస్ క్యాపిటల్ అండి. అంటే 50% ఆఫ్ ద క్వాంటిటీ ఉంటే ఆయన క్యాపిటల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం ఆల్మోస్ట్ 175 నుంచి 100 రూపీస్ దాకా కూడా కరెక్ట్ అయ్యి ఇప్పుడు 125 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ దాని రేంజ్ ఇప్పుడు చూస్తే 90 to 140 ఉంది, అప్ సైడ్ 40 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ అప్సైడ్ 20 రూపీస్ అండ్ డౌన్ సైడ్ 30 రూపీస్ కూడా ఉంది. కాబట్టి యూ షుడ్ సెల్ 50%. టాటా మోటార్స్ అయితే ఐ వోంట్ సజెస్ట్ అండి. ఎందుకంటే టాటా పవర్ యా, ఎందుకంటే ప్రాబ్లీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 412 నుంచి ఆల్రెడీ 350 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఒక్కోసారి ఏమవుతుందంటే టాటా పవర్ లాంటి స్టాక్స్ లో కరెక్షన్ ఎక్కువ రాకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ హై బీటా స్టాక్. సో బ్రేక్అవుట్ కూడా రీసెంట్లీ వచ్చింది కాబట్టి నా ఉద్దేశంలో టాటా పవర్ అయితే ఐ డోంట్ సజెస్ట్ టు సెల్. మేబీ 500, 550 or 600 కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఎస్జేవిఎన్ హీ షుడ్ సెల్ అని నా సజెషన్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నా పేరు మధుసూదన్ రెడ్డి, బెంగళూరు నుంచి. అడగండి మధుసూదన్ రెడ్డి. సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 షేర్స్ ఉన్నాయి 420 దగ్గర. ఏదండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బిఐ. ఓకే, 1500 షేర్స్ 420 దగ్గర కొన్నాము. రైట్, ఇంకా కొద్దిగా హోల్ చేయమంటారా సేల్ చేయమంటారా? కుటుంబం గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేయొచ్చా? నేనైతే లాకర్ లో పెట్టి కూర్చోమంటానండి. ఎందుకంటే డెఫినెట్లీ ఆయన డబ్బులు అవసరం, లేకపోతే పైగా ఆయన ఏజ్ ప్రొఫైల్ ని బట్టి కూడా అనమాట. లాంగ్ టర్మ్ కి దిస్ ఈస్ వన్ స్టాక్ విచ్ కెన్ డబుల్ ట్రిపుల్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అంటాను పబ్లిక్ సెక్టర్ నుంచి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళకున్న ఎసెట్స్ అవనీయండి, అదర్ దాన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కాకుండా చూస్తే స్టాక్ ఈస్ అండర్ ప్రైస్డ్ ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాను. ఇంకా కొనుక్కోండి ఎస్బీఐ షేర్లు, ఈ రేట్లో కూడా మీరు చక్కగా కొనుక్కోవచ్చు. అక్యుములేట్ చేస్తూ ఉండండి, ఎస్ఐపి లాగా చేయండి ఎస్ఐపి ఎస్బీఐలో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నా పేరు వేణు. అడగండి ప్రశ్న, అడగండి. ఏమండి? బికాజీ. బికాజీయా? అవునండి. కొన్నారా మీరు? కొన్నాను, 414 కొన్నాను. 600 వెళ్ళి మళ్ళీ డౌన్ వస్తుంది సార్. ఏండి? 600 వరకు వెళ్ళి డౌన్ వస్తుంది. ఇది 600 వరకు వెళ్ళి స్టాక్ వెనక్కి వస్తుంది. వెనక్కి వస్తుంది. ఏం చేయాలి కుటుంబరావు? బికాజీ ఫుడ్స్ హోల్డ్ చేయొచ్చా?
హోల్డ్ చేయమంటానండి, కంగారు ఏం లేదు. రిజల్ట్ తర్వాత అనమాట ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ లో అట్లా కూడా చెప్పడం జరిగింది అనమాట. మార్జిన్ ప్రెషర్ ఒక 1% లాస్ట్ క్వార్టర్ ఉండింది, అండ్ ఈ క్వార్టర్ లో అది కూడా ఉండదు. అండ్ గ్లోబల్ ఆపరేషన్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. స్టాక్ ఇప్పుడు 510 వరకు కరెక్ట్ అయింది, బట్ లుక్స్ గుడ్ అట్ కరెంట్ లెవెల్స్ ఫ్రెష్ బైంగ్ ఇవ్వడం. నన్ను అడిగితే హోల్డ్ చేయమంటాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు. రవిశేఖర్, అడగండి రవిశేఖర్. సార్, నా దగ్గర గతి ఉన్నాయి సార్, 117 లో ఫ్రమ్ లాంగ్ టైమ్ ఐఎమ్ హోల్డింగ్. తర్వాత ఏబి క్యాపిటల్ అవి కూడా 190 లో ఉన్నాయి సార్. సో ఆ రెండింటినీ ఇంకా హోల్డ్ చేయొచ్చా? ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ ఐఎమ్ హోల్డింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఈచ్ ఐ హావ్ 500 ఆఫ్ క్వాంటిటీ. ఎస్బీఐలోకి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కానీ మూవ్ అవచ్చా? కుటుంబ గతి ఏబి క్యాపిటల్ షిఫ్ట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఏబి క్యాపిటల్ అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలో ఉన్న ఫైనాన్స్ దీంట్లో వన్ ఆఫ్ ది డీసెంట్ బెట్ అని చెప్పేసి అని అంటాను. కంగారు ఏం లేదు. గతి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండమంటాను, ఎందుకంటే ఇప్పుడు ఎనీవే ఇట్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఆల్కార్గో గ్రూప్ అనమాట. అండ్ రీస్ట్రక్చరింగ్ అవుతుంది, పోస్ట్ రీస్ట్రక్చరింగ్ ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ హోల్డ్ అండి ఆల్కార్గో గట్టి. రైట్, కాల్స్ ఇక్కడ స్పీకర్ సరిగా పనిచేయట్లేదు స్టూడియోలో, సో ఐ విల్ టేక్ ఓన్లీ మెయిల్స్ నౌ. ధరమ్ సంతోష్ మెయిల్ పంపించారు, రాడికో ఖైతాన్ 2 లక్షల రూపాయలు 12 మంత్స్ కోసం ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ హై వాల్యుయేషన్స్ అని అనిపిస్తుంది, తీసుకోవచ్చా ఇక్కడ? రాడికో ఖైతాన్, రాడికో ఖైతాన్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమంటానండి. అలా న్యూ బ్రాండ్స్ కూడా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయటం, అండ్ ఎలక్షన్ ఇయర్ లో లిక్కర్ స్టాక్ షుడ్ బి హెల్డ్, దట్ టు గుడ్ సౌండ్ స్టాక్స్ అని కూడా. ఓకే, నరేష్ యూకే లండన్ నుంచి రాస్తున్నారు, జియో ఫైనాన్స్ ఈ స్టాక్ ఎక్కడ ఎంటర్ కావచ్చు? రాజేంద్ర గారు ఎంట్రీ లెవెల్స్ చెప్పండి జియో ఫైనాన్స్. ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇది 305 దగ్గర ఉందండి, ఎందుకంటే దట్స్ అ స్వింగ్ లో అని చెప్పుకోవచ్చు. మొన్న అంటే 29th ఫిబ్రవరి రోజు ఆ ప్రైస్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వుడ్ బి 20-day మూవింగ్ యావరేజ్, సో బిట్వీన్ 305 అండ్ 300 20-day మూవింగ్ యావరేజ్ అనమాట. యూ షుడ్ ట్రై టు బై ఫుల్లీ. ఓకే, తర్వాత బజాజ్ ఫిన్సర్ ఉన్నాయి, యావరేజ్ 1653, 5 ఇయర్స్ ఎస్ఐపి అట, యునో మిందా 570 లాంగ్, 5 ఇయర్స్ కోసం ఎస్ఐపి చేస్తున్నారు. ఇలా కొన్ని ఎస్ఐపిలు రాస్తున్నారు నాగరాజు, ముఖ్యంగా ఈ రెండు ఇంకా ఏవో చాలా రాశారు. కుటుంబంలో ఎస్ఐపిలు కంటిన్యూ చేయొచ్చా బజాజ్ ఫిన్సర్, యునో మిందా? యునో మిందా అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేయొచ్చండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ బజాజ్ ఫిన్సర్ అంటే ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూడాలి. మేబీ ఓవరాల్ గా సెక్టర్ పైన వ్యూ రెగ్యులేటరీ ఇంపాక్ట్ వలన అనమాట వ్యూ ఏమన్నా మారితే మేబీ ఎస్ఐపి విల్ టేక్ ప్రతి లాంగ్ టు గివ్ హిమ్ రిటర్న్స్ అని చెప్పేసి అని అంటాం. కరెక్ట్, ప్రస్తుతానికి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఈ రెండు కంపెనీలకి సంబంధించి అవుట్లుక్ అంత గొప్పగా కనపడలేదు. ఒకప్పుడు గొప్పగా ఉన్న కంపెనీలు ఇవి, కానీ ఎప్పుడైతే బజాజ్ ఫైనాన్స్ లీడర్షిప్కి ఛాలెంజ్ విసిరిందో జియో ఫైనాన్స్ వచ్చి, కాంపిటేటివ్ ఇంటెన్సిటీ పెరగటం, ఇవన్నీ కూడా బజాజ్ ఫైనాన్స్ స్టాక్ సంబంధించి ఒకప్పుడు ఉన్నటువంటి రోజీ పిక్చర్ లేదు. కంపెనీ ఏదో అవుతుందని కాదు, బట్ స్టిల్ కొంత ఏదైతే కలర్ఫుల్ పిక్చర్ ఉందో అది కొద్దిగా ఫేడ్ అయింది. జాగ్రత్తగా ఉండండి, ఎస్ఐపిలు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రివ్యూ చేసుకుంటూ ఉండండి. లక్ష్మణ శాస్త్రి, లక్ష్మణ శాస్త్రి విజయవాడ నుంచి అడుగుతున్నారు ఆయన, స్కై గోల్డ్ ఈ రేట్లో కొనొచ్చా, ఫండమెంటల్ ఎలా ఉందని అడుగుతున్నారు. బాగా షార్ప్గా పెరిగిన కంపెనీ అండి, అది కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే కాస్ట్ మనం ఏదైతే గోల్డ్ కంపెనీస్ లో ఏదైతే కాస్టింగ్ చేస్తున్నామో అది దీనికి కూడా అప్లై అవుతుంది. ఓకే, ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే ఇచ్చింది స్టాక్ కాదని అంటున్నా, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పేసి అని అంటున్నా. ఎందుకంటే రీసెంట్లీ 1300 దాకా వెళ్ళింది, 200 రూపీస్ కరెక్ట్ అయింది. ఏఎస్ఎం లో కూడా వెళ్ళింది 5% లోకి అనమాట. స్టాక్ అప్పటి నుంచి కాస్త సబ్డ్యూడ్ కూడా అయ్యింది.
కాషన్ ఈస్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని అంటానండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఫ్రెష్ బయింగ్ ఐ వుడ్ నాట్ డూ అన్లెస్ ఇట్ కమ్స్ బ్యాక్ టు మేజర్ సపోర్ట్ లెవెల్. ఎక్కడో 820 దగ్గర ఉంది మేజర్ సపోర్ట్. ఓకే, అభిజిత్ కరీంనగర్ నుంచి, హిమత్ సింకా సీద్, దాల్మియా భారత్, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, హ్యూ బ్యాచ్ కలరెంట్స్, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా లాస్లో ఉన్నారు. ఒక స్వల్పం నుంచి 14% వరకు లాస్లో ఉన్నారు. ఫర్ ఇన్స్టాన్స్ హిమత్ సింకా సీద్ 14% లాస్లో ఉన్నారు. 4 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారు, లాస్ట్ బుక్ చేయొచ్చా లేదు, హోల్డ్ చేయొచ్చా దీన్ని? హోల్డ్ చేయమంటానండి. హిమత్ సింగా సీడ్ కంపెనీ బాగా చేస్తుంది. రీసెంట్ రిజల్ట్స్ తర్వాత మీటింగ్లో కూడా కంపెనీ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. హోల్డ్ అండి, కంగారేమి లేదు. స్టాక్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. మేబీ నెక్స్ట్ 2 quarters స్టాక్ ఇక్కడ నుంచి ఒక 25-30% గెయిన్ కూడా అయ్యే పాసిబిలిటీ డిస్టింక్ట్గా కనిపిస్తుంది. కంగారేమి లేదు. ఓకే, శ్రీను ఖమ్మం నుంచి, ఆయన ఐఎఫ్ఎల్లో 632 రూపాయల్లో 250 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. ఈ మధ్య ఆర్బీఐ గొడవ వచ్చింది, ఆర్బీఐ సర్క్యులర్ వచ్చింది, అక్కడ నుంచి లోవర్ సర్క్యూట్స్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? మీరు పెద్ద మెయిల్స్ రాస్తే చదవడం కష్టం అండి, దాన్ని మొత్తం బ్రీఫ్గా ఒక 2 sentences రాస్తే చక్కగా తెలుగు రాశారు, అందుకు ముందుగా అభినందనలు. కానీ ఆయన ఇప్పుడు డౌట్ ఏంటంటే ఐఎఫ్ఎల్లో నుంచి బయటకు వస్తే పూనావాలా కానీ, స్పందన స్ఫూర్తి కానీ వెళ్ళొచ్చా? పూనావాలా కన్నా వెళ్ళచ్చు, జియో కన్నా వెళ్ళచ్చు, కానీ స్పందన స్ఫూర్తి అవైడబుల్ అండి. ఓకే, ఐఎఫ్ఎల్ నుంచి పూనావాలాకి లేదా జియో ఫైనాన్షియల్కి షిఫ్ట్ కావచ్చు. మునిరాజులు, బిర్లా సాఫ్ట్, ABFRL. ఓకే, ఒక్క నిమిషం, మార్కెట్ ఓపెన్ అయింది, 20% డౌన్ అగైన్ ఐఎఫ్ఎల్. NHPC పెరిగింది ఇవాళ, ఈ మార్నింగ్ మనకు 3% పెరిగింది, వన్ గుడ్ మూవ్ ఫ్రమ్ NHPC. అలాగే 50 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది, 93 పాయింట్ల నష్టం నిఫ్టీ బ్యాంక్ అండ్ సెన్సెక్స్ కూడా 0.2% నష్టమైంది ఈక్వల్గా. 840 స్టాక్స్ లాభాలతో బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది, సో మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తోంది. 988 స్టాక్స్ నష్టాలతో 840 స్టాక్స్ లాభాలతో ఉన్నాయి. సమర్థన్ మదర్సన్లో బ్లాక్ డీల్ జరిగింది, 3% డౌన్. హ్యావెల్స్ ఈజ్ అప్ 1.3%. జొమాటో కూడా డౌన్ బికాస్ 2.1% బ్లాక్ డీల్ జరిగింది మార్కెట్ ప్రైస్కి, డిస్కౌంట్తో, నిన్నటి మార్కెట్ ప్రైస్కి. సో అందువల్ల ఆ డిస్కౌంట్ అనేది కనిపిస్తోంది. ఎల్టీఐ మైంట్రీ ఈజ్ డౌన్ 0.11%. సో ఒక వీక్ ఓపెనింగ్. అండ్ ఏ స్టాక్స్ పెరిగాయి? టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కొనసాగుతోంది విన్నింగ్ స్ట్రీక్, 5% అప్. అలోక్ ఇండస్ట్రీస్, డాటా ప్యాటర్న్స్, ముత్తూట్ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్, భారత్ డైనమిక్స్. భారత్ డైనమిక్స్లో బోర్డు మీటింగ్ జరగబోతోంది స్టాక్ స్ప్లిట్ కోసం, అలాగే డివిడెండ్ కోసం. NHPC, REC కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, త్రివేణి టర్బైన్, ఆయిల్ ఇండియా, హ్యావెల్స్ ఇండియా, ఉషా మార్టిన్, బాలాజీ ఎమైన్స్, ఇటువంటి కౌంటర్స్ లాభాలతో ప్రారంభమైతే. జేఎం ఫైనాన్షియల్ ఈజ్ డౌన్ 15%. మహానగర్ గ్యాస్ డౌన్ 8.5%. సుజలాన్ ఎనర్జీ, నెట్వర్క్ 18, క్యాప్రి గ్లోబల్, జీఆర్ ఇన్ఫ్రా, మదర్సన్, టీవీ 18, జొమాటో, ఐజీఎల్, మణపురం ఫైనాన్స్, ఇటువంటివి మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. మణపురం ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2.8%. రాజేంద్ర గారు, నిఫ్టీ పరంగా దేర్ ఇస్ నథింగ్ మచ్ అండి, ఎందుకంటే ప్రాబ్లమ్ నిన్నట్లో ఇంకా బ్రీచ్ అవ్వలేదు 22,269 అనేది. సో ఐ థింక్ ఇట్స్ యాక్షన్ మొత్తం మీరు చెప్పినట్టు మిడ్ క్యాప్స్ లోనే ఎక్కువ ఉంది. సో ఇన్ఫాక్ట్ ఇండియా బుల్ రియల్ ఎస్టేట్, సుజలాన్, ఇన్ఫాక్ట్ టీవీ రిలేటెడ్ స్టాక్స్, TV 18, నెట్వర్క్ 18, అన్ని కూడా వీక్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ క్యాష్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ సమ్ ఆడ్ స్టాక్స్ అగైన్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్, IPL కానీ, అఫ్కోర్స్ BDL మంచి స్టాక్, షిండ్లేర్, KPI గ్రీన్. సో ఇట్స్ ఆల్ రొటేషన్ ఆఫ్ ద స్టాక్స్ అండ్ రొటేషన్ ఆఫ్ ద సెక్టర్ లాగానే మనకు కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఈ స్టేజ్ లో అయితే వన్ షుడ్ బి లిటిల్ కాషియస్. సో అగ్రెసివ్ బయింగ్ అయితే అవసరం లేదు. మేబీ ఐ థింక్ JM లో దిర్ ఇస్ నో డౌన్వర్డ్ సర్క్యూట్ కాబట్టి దానిలో ఏమైనా ఆపర్చునిటీ ట్రై చేయొచ్చు, డేలో స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకుంటే కనుక. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ JM ఫైనాన్షియల్స్ మనం చూస్తే కనుక ఇట్ ఓపెన్డ్ అట్ ఆల్మోస్ట్ 18% లోవర్, నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 15%. సో 77.5 ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక దే షుడ్ ట్రై టు బై అని చెప్తాను. ఇప్పుడు 80 రూపీస్ లో ఉంది, 3 రూపీస్ స్టాప్ లాస్, మేబీ 6 రూపీస్ టార్గెట్ అప్ సైడ్ అంటే 86%. జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది, దూరంగా ఉంటేనే బెటర్. ఎక్కడైనా ఇరుక్కుపోతే మళ్ళీ మనకు లోవర్ సర్క్యూట్ లోకి వెళ్ళిందంటే ఇక తర్వాత స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి, అందుకే చెప్తున్నాను 7640 లోవర్ సర్క్యూట్, ఎగ్జిట్ దొరకదు, హై రిస్క్, బెటర్ టు స్టే అవే ఫ్రమ్ సచ్ కాంట్రోవర్షియల్ స్టాక్స్. బట్ PFC, REC ఆన్ ది అదర్ సైడ్ పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఓకే, ఇందాక మెయిల్ మధ్యలో ఆపాను, బిర్లా సాఫ్ట్, ABFRL, అపెక్స్, ప్రోజెన్, మాస్ చిప్ టెక్నాలజీస్, ఇవన్నీ కొంటారట 5-10 ఇయర్స్ కోసం. కుటుంబ రావు, కొనుక్కోవచ్చా? ఎపెక్స్ అయితే రిస్క్ పెట్టండి, ఎపెక్స్ ఫ్రోజన్ అయితే కనుక డెఫినెట్లీ అనమాట.
బిర్లా సాఫ్ట్ అయితే డిక్లైన్స్ లో డెఫినెట్లీ బై చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ ఐటీ స్టాక్స్ అన్నమాట, ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ లో ఉన్న స్టాక్స్ లో సాఫ్ట్వేర్లు. ఓకే, విజయ్ కుమార్ తెనాల నుంచి, ఓరియానా పవర్ 805 రూపాయల దగ్గర ఉంది, అలాగే సోనా ఇప్పుడు కొనాలనుకుంటున్నారు, ఓకే 2 ఇయర్స్ కోసం, అలాగే సోలా విన్ యాడ్స్ 565 రూపాయల దగ్గర ఇప్పుడున్న ధరలో కొనడానికి ఏ ధరలో కొనాలి, రెండు ఏ రేట్లో కొనాలని సింపుల్గా రాస్తే అయిపోతుంది, ఇదంతా చదివేసరికి టైం సరిపోతుంది. సో కుటుంబరావు ఏంటి, ఓరియానా పవర్ బాగా పెరిగిపోయిందండి, ఈ రేట్లో వద్దు అసలు? సోలా విన్ యాడ్స్ బాగా పెరిగిందండి, డెఫినెట్లీ అవైడబుల్ యాస్ ఆఫ్ నౌ అయితే కరెంట్ వాల్యుయేషన్ లో ఓరియానా. సోలా విన్యార్డ్ స్లోగా షిఫ్ట్ చేయటం మొదలు పెట్టచ్చు అండి, రీసెంట్ బల్క్ డీల్ తర్వాత స్టాక్ మంచి వాల్యుయేషన్ కి వచ్చింది అండ్ బయింగ్ జోన్ లో కూడా వచ్చింది. ఆయన సపోజ్ 1000 కొందాం అనుకుంటే ఇప్పుడు ఒక 200, ఇప్పుడు ఒక తర్వాత ఒక 200 అట్లా యాడ్ చేసుకుంటా స్టార్ట్ బయింగ్ అండి అట్ కరెంట్ లెవెల్స్. ఓకే, రమేష్ కుమార్ శ్రీకాకుళం నుంచి, పాలీప్లెక్స్ 1200 రూపాయలు ఉన్నాయి, 860 పడిపోయింది, అలాగే క్రెడో బ్రాండ్స్ అంటే మఫ్టీ ఎలాట్ అయ్యాయి, అది కూడా 220 పడిపోయింది, ఈ రెండు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? పాలిప్లెక్స్ వన్ ఆఫ్ ద వీకర్ ప్యాకేజింగ్ స్టాక్స్ అని రిపీటెడ్ గా చెప్తున్నాం అండి, స్టాక్ అనమాట స్టిల్ ఆన్ వీక్ వికెట్ ఉంది స్టాక్ అనమాట, 52 వీక్ లోస్ కి దగ్గరలో ఉంది. నన్ను అడిగితే ఎనీ ర్యాలీలో స్టాక్ ఎగ్జిట్ కావాలి కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైస్ చేయనండి పాలిప్లెక్స్. ఓకే, టాటా మోటార్స్ షేర్స్ డివిఆర్స్కి వచ్చే అంశం ఎంతవరకు వచ్చింది? ఇవన్నీ చాలా టైం తీసుకుంటున్నాయండి, కార్పొరేట్ యాక్షన్స్ జరిగిన కంపెనీలు అన్నింటిలో చాలా ఎక్కువ టైం పడుతోంది, గతంతో పోలిస్తే ఇంకా టైం పెరిగిపోతుంది, ఎందువల్లనే తెలియదు. ఐపీఓ లాంటివేమో చాలా తక్కువ టైంలో 3 రోజుల్లోనే అలాట్మెంట్లు లిస్టింగ్లు అన్నీ అయిపోతున్నాయి, మరి ఎందుకు ఇంత టైం పడుతుంది ఈ కార్పొరేట్ యాక్షన్స్ అనేది? ది సెబీ అండ్ అదర్ రెగ్యులేటర్స్ నీడ్ టు లుక్ ఇన్ టు దిస్. జ్యోతిరాజు, ఆర్వీఎన్ఎల్, ఏజీఐ గ్రీన్ ప్యాక్, ఎస్ఎంఎస్ ఫార్మా, ఈ 3 కరెంట్ రేట్లో తీసుకోవచ్చా? రాజేంద్ర గారు, ఆర్వీఎన్ఎల్ పర్సెంటి టెక్నికల్ ఎలా ఉంది ఇక్కడ? కన్సల్టేషన్ అనే ఉందండి, ఇది యాక్చువల్లీ స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఎవ్రీ రైజ్ లో కొద్దిగా సెల్లింగ్ కి గురవుతున్నాయి, ఇన్ఫాక్ట్ కొద్దిగా వీక్ గా ఉందని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ రైల్వే స్టాక్. సో ఇది ఆల్రెడీ 223 దగ్గర బేస్ ఫామ్ అయింది, ఐ థింక్ 280 దగ్గరనే ఒక రెసిస్టెన్స్ ఉంది. సో అఫ్ కోర్స్ 223 దగ్గర మంచి సపోర్ట్ కూడా ఉంది, దీని రేంజ్ 223 to 283 అని చెప్పుకోవచ్చు, అదర్వైజ్ వీక్ స్టాక్ అండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, టీవీఎస్ అండ్ మూర్తి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మెజర్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సేమ్ అండి, ఎందుకు ఇంత టైం పడుతున్నాయి, కోర్టు నిర్ణయాలు ఇలాంటివి రకరకాలు ఉంటాయి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, కానీ క్వికెన్ చేయాలి కదా, అదర్వైజ్ షేర్ ప్రైసెస్లో కొంత మనకు ఒడిదుడుకులు చోటు చేసుకుంటూ ఉంటాయి. రతన్ ఇండియా 47 రూపాయల కొన్నారు, రాజేష్ ప్రశాంత్, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా ఇది రతన్ ఇండియా? రతన్ ఇండియాలో 2 ఉన్నాయండి, 47 రూపాయలు కొన్నారు ఆయన, ఎక్కడ ప్రైస్? రతన్ ఇండియా పవర్, రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ చూడాలండి. ఓకే, రతన్ ఇండియా పవర్ అయితే ఇట్స్ అన్ పెన్నీ స్టాక్ అన్నమాట, రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అయితే అనమాట స్టాక్ ఈవీ స్టోరీలు ఇవన్నీ చెప్పనమాట, స్టాక్ రీసెంట్లీ 90 రూపీస్ వరకు కూడా తీసుకెళ్ళటం చూసాం, 32-33 ఉండే స్టాక్ కూడా అనమాట. యాజ్ ఆఫ్ నో ఫుల్లీ ప్రైస్డ్, నన్ను అడిగితే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఓకే, ప్రకాష్ రాజమండ్రి నుంచి, విఆర్ఎల్ లాజిస్టిక్స్ 6 months to 1 year కోసం కొనుక్కోవచ్చా? ఆల్రెడీ 15% ఉన్నాయి, 15% లాస్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. 6 months to 1 year అయితే బిగ్ నో అండి, ఎందుకంటే స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, సో 799 to 549 పడింది, దీనిలో ఓన్లీ హోప్ ఏంటంటే 483 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి అండ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. 483 కట్ అయింది అంటే కనుక దేర్ వుడ్ బి మోర్ పెయిన్, సో అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఉన్న స్టాక్ కూడా 483 కింద స్టాప్ లాస్ ఇస్ బెస్ట్. ఓకే రైట్, ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, పీఓటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మిగతా మెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.